हाय फ्रेंड्स, मनम रागी बूरेलु ए विधंगा तैयार चेलो चूद्दाम। रागी पिंडी पाव किलो तीसुकुंटुन्नाम। पाव किलो रागी पिंडी की मनम 100 ग्रामुल बेल्लम तीसुकुंटुन्नामु। बेल्लम अनेदी मनकि टेस्ट कि सरिपड़ा मनम एक्कुव तक्कुव याड चेसुकोवच्चु। कोब्बरी 50 ग्रामुल तीसुकुंटुन्नामु। यालुक्कायलु 4 तीसुकुंटुन्नामु। तयारी विधानम चूद्दाम। मनम मुंदुगा ओक बौल लो बेल्लम तीसुकोनि मनम मुक्कलुगा कट चेसुकोवालि। ఈ బెల్లంలో ఒక కాఫీ కప్ వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకుందాం। మనం బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకుందాం। మనం బెల్లం పూర్తిగా కరిగిపోయింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి। మనం పిండిలో మన బెల్లం పాకాన్ని జల్లెడతో జల్లించుకొని వేసుకోవాలి। ఎందుకంటే మన బెల్లంలో ఇసుక పీచులు ఉంటాయి, దాని కోసమని మనం జల్లెడలో పట్టుకొని యాడ్ చేసుకుందాము। ఇప్పుడు మనం ఈ పిండి బాగా మిక్స్ చేసుకుందాం। ఈ బెల్ల పాకం కాల్తుంది కాబట్టి మనం చేతితో కలుపుకోకుండా గరిటతో కలుపుకుంటాము। ఇది బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు మనం కొబ్బరి యాలకులు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది। మన యాలకులు కొబ్బరి నీటిగా దంచుకోండి। మనం కొబ్బరి ఈ విధంగా పలుకులు పలుకులుగా దంచుకోవాలి। ఒకవేళ మీకు రోల్ అవైలబుల్ లేకుంటే మీరు మిక్సీ పట్టుకోండి। కొబ్బరి మనం బూరలు చేసుకున్నప్పుడు పలుకులు పలుకుతా వస్తుంటే టేస్ట్ బాగుంటుంది। బాగా మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి। ఆల్రెడీ బెల్లం పాకం కలిపాం కదా, కొద్దిగా తడేయండి। మనకి ఆ పాకం సరిపోలేదు, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి। కొద్ది కొద్దిగా చూసుకొని కలుపుకోండి, మనకి సరిపడా వాటర్ యాడ్ చేయండి। ఈ విధంగా మనం మిశ్రమాన్ని గట్టిగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి। చూడండి మనకి ఈ విధంగా ముద్ద ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇంకి రాగి బూరు స్వీట్ ఐటమ్ కాబట్టి మనం ఇందులో బెల్లంలో కొద్దిగా salt ఉంటుంది, ఇది సరిపోతుంది। మనకి వేరే salt ఏమీ యాడ్ చేయకండి। ఇప్పుడు మనం బూరెలు తయారు చేయడం చూద్దాం। పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి। ఇది కాగే లోపు మనం బూరెల్ని తయారు చేసుకుందాం। మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ విధంగా మనం चपाती मुद्द साइज लो चेसुकोंडी। मनकि बूर ए साइज कावंटे आ साइज बॉल्स तैयार चेसुकुंटाम। पिंडी मिश्रमान्नि मोत्तान्नि मनं राउंड्स गा तैयार चेसि उंचुकुंदाम। प्लास्टिक कवर मीद मनं राउंड्स गा चेसुकुन्न रागि मुद्दनि मनं ई विधंगा मनं अरसलागा ओत्तुकोवालि। मरी सन्नगा काकुंडा लावुगा काकुंडा मीडियम गा ओत्तुकोंडि। मनं तीसुकुन्न मुद्दनि बट्टि मन बूर साइज वस्तुंदि। ई विधंगा मनं बूरल्नि रेडी चेसुकोवालि। మన ఆయిల్ హీట్ అయ్యింది లేంది చూసుకోండి। మన ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, మరి ఎక్కువగా హీట్ కాకూడదు। మనకి కరెక్ట్ గా మధ్యగా హీట్ అవ్వాలి। చేయపట్టు చూసుకుంటే మనకి హీట్ తెలుస్తుంటే హీట్ అయినట్లు మనకి హీట్ తెలుస్తుంది। మన ఆయిల్ హీట్ అయ్యింది, మన బూరెలు యాడ్ చేసుకోండి ఆయిల్ లో। ఈ పైకి వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత మరొక బూర యాడ్ చేయండి। వేసిన వెంటనే తక్కువ టైం లోనే మనకి బూర పైకి వస్తుంది। ఇప్పుడు మరొక బూరని యాడ్ చేసుకోండి। ఈ విధంగా మనం ఒక బూర తర్వాత ఒక బూర వేస్తే మనకు చూడండి బూరలు బాగా పొంగుతున్నాయి। ఈ విధంగా పొంగాలి, మనకి ఆయిల్ బాగా కాగితేనే ఈ విధంగా పొంగుతాయి। ఈ విధంగా మనం పట్టిన బూరలు యాడ్ చేసుకోండి। ఒక బూరకి గ్యాప్ ఇచ్చేసి యాడ్ చేస్తే మనకి బూరలు బాగా పొంగుతాయి। ఈ విధంగా మనం బూరని కొద్దిగా ఆయిల్ లో ఈ విధంగా అంటే మనకి బాగా పొంగుతుంది। చూడండి మన బూర ఎంత బాగా పొంగుతుందో। ఈ విధంగా మనం బూరని కొద్దిగా ఆయిల్ లో ముంచుతూ ఉంటే మనకి బూరలు బాగా పొంగుతాయి, ఏ బూరలైనా కానీ। చూడండి గుండుగా బూరలు నీటిగా వచ్చాయి। కారిన బూరలు కారినట్టు తీసుకోవాలి। బూరలన్నీ మనం నీటిగా రెండు వైపులా కాల్చుకోవాలి, మరి ఎక్కువగా కాలిపోకుండా। చూడండి మనకు బూరలు బాగా పొంగుతున్నాయి, ఆయిల్ బాగా కాగితేనే ఈ విధంగా పొంగుతాయి।
ఎంతో టేస్టీగా ఉండే రాగి బూరలు, హెల్దీగా ఉండే రాగి బూరలు ఈ విధంగా రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన రాగి బూరలు ఏ విధంగా తయారు చేయాలో, మన రాగి పిండి మొత్తాన్ని ఇదే విధంగా మనం బూరలుగా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే రాగి బూరలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.